అంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు దాన్ని పక్కన పెట్టి మీ స్వార్థ ప్రయోజనాల కోసం అక్కడ భూములు కొని దాన్ని మళ్ళీ బొక్కాయించడం ఈరోజు ఆ మొత్తం దీనికి సంబంధించి పాప రాజధానికి సంబంధించినటువంటి పాదయాత్ర పాదయాత్ర కాదు చంద్రబాబు పాపాలయాత్ర ఈరోజు బట్టబయలైంది మీరే అన్నారు మీకు సంబంధించినటువంటి వ్యక్తులే ఉన్నారు నారా హమారా అమరావతి హమారా అన్నారు అంటే ఈ అమరావతి అనేటువంటిది ప్రజల రాజధాని కాదు ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కాదు ఇది చంద్రబాబు నాయుడికి కొంతమంది రైతులకు సంబంధించినటువంటి గేటెడ్ కమ్యూనిటీ అంతే కదా మీరు మాట్లాడేది ఇది రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం నిర్మించేటువంటి రాజధాని కాదు ఇది మా స్వార్థ ప్రయోజనాల కోసం మేము సొంతంగా నిర్మించుకున్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ లాంటిది కాబట్టి నారా హమారా అమరావతి హమారా అంటే దాని అర్థమైంది చంద్రబాబు నాయుడు దీనికి కర్త కర్మ క్రియ అనేటువంటిది స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితుందా లేదా వివరాలతో గణాంకాలతో సహా చెప్పాం ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి నదీ గర్భంలో కలిసిపోయిందని భూమి ఎక్కడా భూమి లేదు గుర్తించలేదు సర్వే జరగలేదు కనిపెట్టలేదు ఏమీ లేకుండానే ఎంఆర్ఓలు మీ ఒత్తిడికి తలొగ్గి ఆయన పేరుతో ఇంత భూమి ఉందంటే ఆ భూమి ఎక్కడ పోయిందంటే నది గర్భంలో వెళ్ళిపోయిందంటే దానికి సంబంధించి పేదల దగ్గర తీసుకున్నటువంటి అసైన్ భూముల్లో వాళ్ళకు వాటా ఇచ్చారు ఎన్ని దారుణాలు జరిగాయి కాబట్టి ఈరోజు నష్టపోతున్నారు కాబట్టి అక్కడ కొనుక్కున్నారు కాబట్టి మీకు నష్టం వాళ్ళు ఉంది కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా మీ ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మూడు రాజధానులకు సంబంధించి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఒక పెద్ద అని చెప్పాడు అభివృద్ధి వికేంద్రీకరణకి మేము వ్యతిరేకం కాదు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందే కానీ పరిపాలనా వికేంద్రీకరణకి మేము వ్యతిరేకం అని చెప్పి చెప్పిన మాట్లాడారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నేను అడుగుతున్నా మిమ్మల్ని అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల పరిపాలన వికేంద్రీకరణ ప్రజలు కోరుకుంటున్నారు ఈరోజు అభివృద్ధి ఒకటే వికేంద్రీకరణ జరిగితే పరిపాలన వికేంద్రీకరణ జరగకపోతే పరిపాలన ఒకటే దగ్గర ఉంటే పేదవాడికి సంబంధించి గ్రామంలో పెన్షన్ ఎవరివ్వాలి సంక్షేమ పథకాలు ఎవరు అందించాలి పరిపాలన వికేంద్రీకరణ మీకు అవసరం లేదా మీరు అవసరం లేదన్నట్టుగానే ప్రవర్తించారు ఈరోజు అదేవిధంగా మాట్లాడుతున్నారు మీ హయాంలో గ్రామాల్లో అర్హులను గుర్తించి ప్రభుత్వ పథకాలు అందించాలంటే మెకానిజం ప్రభుత్వానికి సంబంధించింది లేదు పరిపాలన వికేంద్రీకరణ లేదు పార్టీ వికేంద్రీకరణ మీకు ఉన్నది పార్టీలకు సంబంధించి మీ జన్మభూమి కమిటీలు ఉంటాయి జన్మభూమి కమిటీ సభ్యుల ద్వారా మీరు పెన్షన్లు పంచుతారు తప్ప ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయతపరిచి వికేంద్రీకరణ చేసి గ్రామ స్థాయిలో పరిపాలన యంత్రాంగాన్ని తీసుకెళ్లి ప్రజలకు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించాలనేటువంటి లక్ష్యాన్ని ఏ రోజైనా మీరు గుర్తించారా అందుకే కదా చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు చంద్రబాబు నాయుడు చరిత్ర హీనుడిగా మిగిలిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఈరోజు మీరు గ్రామస్థాయిలో పరిపాలన వికేంద్రీకరణ జరగకపోతే ఈరోజు మేము చెప్తున్నాం గర్వంగా గ్రామం మండలం జిల్లా రాష్ట్రం రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి గ్రామ మండల స్థాయికి మండల స్థాయి నుంచి ఈ ఈరోజు పరిపాలన వికేంద్రీకరణ జరిగాయి గ్రామ సచివాలయాలు ఏర్పడ్డాయి సచివాలయ వ్యవస్థకు వాలంటీర్ వస్తువు జోడించాం ఈరోజు పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాం పెన్షన్ ఈరోజు మీకు అవసరమైనటువంటి రేషన్ బియ్యం ఇంటికి పంపి పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాం అవసరమైనటువంటి వాళ్ళని గుర్తించి అక్కడికక్కడే ప్రాసెస్ చేసి ఈరోజు ఇదిగో ఈ గ్రామానికి సంబంధించి మంది అర్హులైనటువంటి లబ్ధిదారులు ఉన్నారని సోషల్ ఆడిట్ కోసం సామాజిక తనిఖీ కోసం పెట్టి ఆ తర్వాత ఎవరన్నా పాపం ఫిర్యాదులు చేసినా సరే ఆ గ్రీవెన్సెస్ రైజ్ చేసి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు సంక్షేమ బలాల పార్టీలకు అతీతంగా అందిస్తున్నాం మీరు చెప్పేది ఏంది జన్మభూమి కమిటీలు ఉంటాయి మా వాళ్ళు సంతకం పెడతారు కాబట్టి మా వాళ్ళ వరకు ఇస్తే అది పరిపాలన ముగిసిపోతుంది కానీ అందరికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు గ్రామస్థాయిలో అసలు వికేంద్రీకరణ అవసరం లేదన్నట్టుగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటే మీకైనా సిగ్గుండా లేదా మిమ్మల్ని చెప్పమని బయట చేరి అసెంబ్లీకి రావడానికి ముఖం చాటేసి ముఖం చూపించడానికి ధైర్యం లేనటువంటి చంద్రబాబుకైనా సిగ్గుండాలి మీకు సిగ్గులేదు చంద్రబాబుకి సిగ్గులేదు ఈరోజు కాబట్టి మీరు మాట్లాడేటువంటి మాటలకి విలువేము ఉంటుంది ఈరోజు మరలా ఇంకొక మాట చెప్పారు అయిపోయింది మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గురించి మాట్లాడారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గతంలో ఏ విధంగా ఉంది ఈరోజు ఏ విధంగా ఉంది అనేటువంటిది స్పష్టంగా తేటతలం చేశారు మామూలుగా ఒక మాస్టర్ లాగా పాపం జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే దాని మీద కొంతమంది మిడిమిడి జ్ఞానంతో ఉండేటువంటి వ్యక్తులు మూర్ఖులు అనుభవ రాహిత్యం కలిగినటువంటి వాళ్ళు అవగాహన లేనటువంటి వ్యక్తులు మాట్లాడతారు కాగుకి రాష్ట్రం ఇచ్చేటువంటి వాటిని గురించే కదా కాగు మాట్లాడింది వీళ్ళు చెప్పినటువంటి కాగ దాన్ని ఎందుకు మీరు ఆపాదిస్తారు అని మాట్లాడతారు అదే నోటితో చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు కాగ్ ఈ విధంగా మిమ్మల్ని మొట్టికాయలు వేసిందని మాట్లాడినప్పుడేమో మనకు వ్యతిరేకంగా రాష్ట్రానికి వ్యతిరేకంగా కాగేదన్నా మాట్లాడినప్పుడేమో కాగ్ మిమ్మల్ని మొట్టికాయలు వేసింది మీకు చంపబెట్టని చెప్పి చెప్పి మాట్లాడతారు పేపర్లో పెద్ద పెద్ద హెడ్డింగ్లు వస్తాయి ఈరోజు అదే విషయం వచ్చేటప్పటికి కాగ్ ఇదిగా ఈ విధంగా చెప్పిందని చెప్తే కాకిని మీరు ఎట్లా చెప్తారు మీరు ఇచ్చినటువంటి వాని ప్రకారమే కదా కాకు మాట్లాడేది అనేటువంటి మాట్లాడితే అది నోరా తాటి మాట తెలియనటువంటి పరిస్థితి అంటే మీరు ఏ విధంగా అనుకుంటే మీకు ఏది అనుకూలంగా ఉంటే దాన్ని మాట్లాడతారా ఈరోజు ఏం మాట్లాడేమనేటువంటిది మర్చిపోయి రేపు ఇంకొకటి మాట్లాడతారా రేపు ఏం మాట్లాడే అనేది మర్చి ఎల్లుండి ఇంకొకటి మాట్లాడతారా ఎక్కడన్నా ఉందా మేము చెప్తున్నాం ఈరోజు ప్రతిదాన్ని లెక్కలు గణాంకాలతో సహా చెప్పాం చెప్తే దానికి సంబంధించి ఈ ఉంటే వాళ్ళ జీతాలు ఎందుకు ఆపారు వీళ్ళకి ఎందుకు ఆపారు ఎందుకు ఆపుతారు అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడడం ఈరోజు దానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు బహుశా ఎప్పుడైనా ఎవరైనా అడగండి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి సంక్షేమ పథకాలు ఎన్నడైనా అమలయ్యాయా చెప్పమండి చెప్పమని అంటే మాట్లాడలేదు మీరు ఇచ్చింది ఏంది ఒక పది మందికి ఇన్నోవా కార్లు ఒక ఐదు మందికి లోన్లు అంటే ఈ సమాజంలో రెండు పర్సెంటో మూడు పర్సెంటో ఎస్సీ ఎస్టీ బీసీలకు మీరు లోన్లు ఇస్తే వాళ్ళ వల్ల ఈ సమాజంలో ఉండేటువంటి ఆ వర్గాలు అభివృద్ధి చెందాయని మీరు భావిస్తున్నారా ఆ వర్గాలకు సంబంధించి మీ పార్టీ కొమ్ముగాసేటువంటి వాళ్ళకి ఇద్దరు కొమ్ము కూరగా ఇచ్చి మేము బ్రహ్మాండంగా ఇచ్చామని చెప్పి చెప్పి ఈరోజు మాట్లాడుకునేటువంటి దీనస్థితికి మీరు దిగసారిపోతే అటువంటివి ఏమీ లేవే ఏ పథకమైన తీసుకోండి కొంతమందికే ఈ ప్రభుత్వంలో అర్హత కలిగినటువంటి వాళ్ళు కొంతమందికే ఈ ప్రభుత్వంలో ఇచ్చారు అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇవ్వలేదు అనేటువంటి పథకం అక్కడ చెప్పండి శాచ్యురేషన్ బేసిస్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శాచ్యురేషన్ బేసిస్ మీద ఆ పార్టీ ఈ పార్టీని ఏది చూడకుండా అర్హత కలిగి ఉంటే చాలు ఆ పథకాన్ని అందించండి అని చెప్పి చెప్పి ఈరోజు లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇవన్నీ మరిచి మీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఏంది మీ హాయంలో జరిగినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంది నీరు చెట్టు కింద పనులు చేయకుండా భోంచేయడం బిల్లులు అది అభివృద్ధి పని మీరు చెప్పండి నీరు చెట్టు కింద ఇన్ని వేల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టామనేటువంటి వాళ్ళు ఎంత ఆయకట్టును స్థిరీకరించారు ఎంత ఆయికట్టును అభివృద్ధి చేశారు ఎంత ఆయికట్టుకు నీళ్లు ఇచ్చారు అసలు చంద్రబాబు నాయుడు టైంలో నీళ్లే రావే చంద్రబాబు నాయుడు హయాంలో నీళ్లు రావు కదా ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు హేమలో నీళ్లు పారినటువంటి సందర్భాలు ఉన్నాయి నీళ్లు పారినటువంటి కాలువలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం మీరు మరమ్మతులు చేసుకోవడం తప్ప రైతాంగానికి ఏ విధంగా మరమ్మతులు చేసినట్టు లెక్క ఎక్కడ నీళ్లు వచ్చాయి ఎక్కడ నీళ్లు పారించారు మీరు చేసినటువంటి ఆ కాలువల పనులు వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఈరోజు కోర్టులకు వెళ్తున్నారు వేల కోట్ల రూపాయలకు సంబంధించి మీరు చేసినటువంటి పనుల్లో ఇదిగో దానివల్ల ఇదిగో ఇది మేము తెచ్చినటువంటి క్యాపిటల్ అసెట్ ఇదిగో ఇది దీనికి సంబంధించినటువంటి రైతాంగానికి సంబంధించి ఒక శాశ్వతమైనటువంటి ఆస్తి ఏర్పాటు చేసి సిగ్గుపడాలి మీరు నెల్లూరు జిల్లాకు సంబంధించి సంఘం నెల్లూరు బ్యారేజీలకు నిధులు ఇచ్చి పూర్తి చేయరాక అంతకన్నా పది రెట్లు ఎక్కువగా నీరు చెట్టు ఖర్చు పెట్టారు అంటే శాశ్వతమైనటువంటి అభివృద్ధి పనుల మీద దృష్టి పెట్టలే మీ స్వార్థ ప్రయోజనాలు తాత్కాలిక ప్రయోజనాల కోసం మీరు దృష్టి పెట్టారు ఈరోజు అభివృద్ధి పనుల మీద శాశ్వతమైనటువంటి అభివృద్ధి పనుల మీద జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టాడు మానవ వనరులకు సంబంధించి రంగంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అయినా సరే స్కూళ్ళకు సంబంధించి నాడు నేడు లాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ సమగ్రంగా సంపూర్ణంగా స్కూళ్ళు అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం ఎప్పుడైనా చూసామా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మినహాయిస్తే స్కూళ్ళు చేశాం వైద్యశాల చేశాం హాస్టల్స్ చేస్తున్నాం అంగన్వాడీలు చేస్తున్నాం కాలేజీలు చేస్తున్నాం అన్ని రకాలుగా నాడు నేడు కింద అభివృద్ధి చేశాం ఎన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమం ఈరోజు రైతాంగానికి శాశ్వతంగా ఉండేటువంటి నెల్లూరుకు సంబంధించినటువంటి సంఘం నెల్లూరు బ్యారేజీలు మహానేత రాజశేఖర రెడ్డి గారి శంకుస్థాపన చేస్తే మీరు ఎవరు శాస్త్రుడికి చేయలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని పూర్తి చేయడం జరిగింది ఇవి అభివృద్ధి పనులు కాదా ఈ అభివృద్ధి పనులు మీకు కనిపించడం లేదా మీరు చేసినటువంటి నీరు చుట్టూ ఒక్కటే అభివృద్ధి అని మీరు భావిస్తున్నారా దానివల్ల రైతాంగానికి ఒరిగినటువంటిది ఏదో చెప్పాల్సినటువంటి అవసరం లేదా ఎవరైనా వాటి గురించి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయా